हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल वीएसपी क्रिएशंस किड्स फेयर। नेनु सुवर्चला अंडी। ई रोज़ नेनु मीतो शेयर चेसुकुने टापिक अयिते थंबनेल लो चूसारु कदंडी, इंट्रोडक्शन पार्ट अंड ओक फ्रॉग डिज़ाइन चेसानन्नमाट। आ फ्रॉग डिज़ाइन कूडा मन ई वीडियो लो शेयर चेस्तानंडी। अंड नेनु रेगुलर गा अंडी किड्स ड्रेसेस डिज़ाइन्स अवन्नी कूडा ई वीडियो लो शेयर चेस्तानु। अंड मन चैनल एवरैना कूडा फस्ट टाइम चूस्तुंटे फ्रेंड्स, प्लीज़ चैनल नि सपोर्ट चेयंडी, सब्सक्राइब चेयंडी। पक्कने उन्न बेल ऐकान नि क्लिक चेस्ते नेनु चेसे प्रति वीडियो कूडा मीकु नोटिफिकेशन गा वस्तुंदंडी। అండ్ ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాము. నా పేరు సువర్చల అండి. నార్మల్గా ఎవరైనా కూడా ఒక 4-5 వీడియోస్కి ఇంట్రడక్షన్ చేస్తారు, నేను చేయలేదండి. అలా అనేసి ఈరోజు షేర్ చేస్తున్నాను అన్నమాట. నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 మంత్స్ కంప్లీట్ అవుతుందండి, 3 మంత్స్ కంప్లీట్ అయిందండి. ఇది 4th మంత్ అన్నమాట. April 10th ఛానల్ స్టార్ట్ చేశాను. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ కస్టమైజ్ చేసి నాకు వచ్చిన ఫొటోస్ అన్నీ కూడా వీడియోలో షేర్ చేశాను అన్నమాట. తర్వాత ఏమైందంటే వచ్చేసి ఇది కిడ్స్, మీరు వైటీ స్టూడియో కిడ్స్లో ఛానల్ ఓపెన్ చేసుకోండి, ఇది కిడ్స్ రిలేటెడ్ కాబట్టి అనేసి వచ్చింది. ఓకే, అవునా దీనిలో ఉండదా అనేసి. కిడ్స్ రిలేటెడే కానండి, మనం నార్మల్గా ఇది చూసేది పెద్దవాళ్ళే. మనకి ఏంటి మదర్ ఇలాంటి వాళ్ళే చూసి సెలెక్ట్ చేసుకుంటాం, మనమే చూస్తాం కదండి మన కిడ్స్కి ఎలాంటిది కావాలో. అలా అనేసి నేను కిడ్స్ ఆప్షన్ కాదు, నార్మల్గా అడల్ట్స్కి యూజ్ అవుతుంది అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నార్మల్గా అయిందనమాట. అప్పుడు అలా అనేసి కంటిన్యూస్గా కొన్ని రోజులు అయితే చేయలేదండి, 1 to 10 డేస్ వరకు వీడియోస్ చేయలేదు. నెక్స్ట్ వచ్చిన తర్వాత కామెంట్స్ కూడా టర్న్ ఆఫ్ అయిపోయిందనమాట. ఓకే, ఇది దీనిలో కాదేమో కిడ్స్ రిలేటెడ్వి అని. నెక్స్ట్ వేరే ఛానల్స్ చెక్ చేస్తే ఓకే చేస్తున్నారు. అలా అనేసేసి ఇంకా కంటిన్యూ చేశానండి. అలా స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీడియోస్ అయితే ఇంకా పోస్ట్ చేయడం అన్నమాట, డిజైన్ చేసినవన్నీ కూడా. అండ్ ఎలా ఉంటాయి, ఎలా డిజైన్ చేసుకోవచ్చు, కొన్ని బ్లౌజ్ డిజైన్స్ కూడా నేను ఎలా చేసుకున్నాను, అండ్ మీరు కూడా అంటే ఎవరికైనా కూడా యూజ్ అవ్వచ్చు, కొంచెం అన్ని వర్క్సే కాకుండా ఇలాంటి డిజైన్స్ కూడా చేసుకోవచ్చు అని ఐడియా ఉంటుంది అనేసి షేర్ చేశానన్నమాట. సపోర్ట్ చేసిన వాళ్ళకి అండ్ రీసెంట్గా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. 3 మంత్స్ నుంచి చేశాను కానీ ఎక్కువ రీచ్ అవ్వలేదేమో, లేకపోతే ఇలాంటివి ఎలా ఉంటాయో, అసలు ఎలా తీసుకుంటారో, నచ్చుతుందా అనేసి కొంచెం అనిపించేది. నేను కిడ్స్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానండి. అలా కాకపోతే రీసెంట్గా ఇంకా నచ్చుతున్నాయి అనమాట చేసిన అన్ని వీడియోస్ కూడా. చాలా థ్యాంక్ యూ అండి, అసలు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఓకే, ఇలాంటివి అంటే అందరి టేస్ట్ ఒకలా ఉండదండి. కొంతమందికి హెవీ ప్యాటర్న్స్ నచ్చుతాయి, కొంతమందికి చాలా సింపుల్వి నచ్చుతాయి. మన టేస్ట్కి మన టేస్ట్వి నచ్చేవాళ్ళు, లేకపోతే మనం చేసినవి నచ్చేవాళ్ళు అందరూ కూడా ఉంటారు కదా. అలా మనకి ఓకే ఇలాంటి ఛానల్ ఉంది, ఇలాంటివి మనకు నచ్చుతాయి అన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు. అలానే 500 క్రాస్ చేసిందండి మన ఛానల్ వచ్చేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. సారీ ఎక్కువగా చెప్పాను అనిపిస్తే. ఇప్పుడు వచ్చేసి నా పేరు సువర్చల అండి, నేను కిడ్స్ డ్రెస్సెస్ డిజైన్ చేస్తున్నాను లాస్ట్ 6 ఇయర్స్ నుంచి. నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండి. మా నేటివ్ గుంటూరు అండి. అమ్మ వాళ్ళది గుంటూరు దగ్గర ఒక చిన్న విలేజ్ అనమాట, అత్తయ్య వాళ్ళది గుంటూరు. మా హస్బెండ్ జాబ్ పర్పస్ వచ్చేసి మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యామన్నమాట. ఫస్ట్ వచ్చినప్పటి తర్వాత కొన్ని రోజులకి షాప్ ఓపెన్ చేశాము, అక్కడే అండి ఇవన్నీ డిజైన్ చేయడము అండ్ సేల్ చేయడము, ఆర్డర్స్ అవన్నీ కూడా షాప్లోనే అన్నమాట. అండ్ ఇంకా నాకు 2 బాబులండి, పెద్ద బాబు విశాల్ అండ్ చిన్నబాబు సాయి ప్రణీత్. అంటే ఎందుకు చెప్తున్నాను, నార్మల్గా చెప్తున్నాను. డీపీలో వచ్చేసి యూట్యూబ్ స్టూడియో, వైటీ స్టూడియో ఉంది కదండి మనకి యూట్యూబ్ ఛానల్, దానిలో డీపీ వచ్చేసి మా పెద్ద బాబు అనమాట. నేను డిజైన్ చేసిన ఫస్ట్ డ్రెస్ అండి అది, చాలా బాగుంటుంది. ఆ ఫోటో కూడా మన ఈ వీడియోలో షేర్ చేస్తాను, చెప్తున్నాను. కాకపోతే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఈ డ్రెస్సెస్ డిజైన్ చేయడం. అసలు ఇంకా ఎంత ఇంట్రెస్ట్ అంటే టైం కూడా తెలియదు అనమాట అంత. అంటే 12 o'clock వరకు, 2 o'clock వరకు డిజైన్ అంటే టైం, ఇంకా ఆర్డర్కి ఇవ్వాలి అని అంటే అంత ఇంకా టైం కూడా చూసుకోకుండా చేసిన డేస్ ఉన్నాయన్నమాట. అలా అయ్యేటప్పటికి నేను ఈరోజు ఇన్ని ఎక్కువ పీసెస్ కూడా చేయగలుగుతున్నాను. అండ్ ఇలా చాలామంది సపోర్ట్ అండి. ఎలా అంటే మనం చేసామని కాదు, అవి తీసుకుని వేసిన తర్వాత యూజ్ చేసిన వాళ్ళు మళ్ళీ రివ్యూస్ చెప్పడం, వాళ్ళ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయడం, అండ్ ఫ్యామిలీలో ఎవరికన్నా కూడా బాగుంది పాప డ్రెస్ అంటే ఓకే ఇలా అనేసి సజెస్ట్ చేయడం, అలా నాకు బాగా కస్టమర్ గ్రోత్ అయితే బాగా పెరిగిందనమాట. దాని తర్వాత ఆర్డర్స్ అయితే బాగా చేస్తున్నాను అండ్ హోల్సేల్ ఆర్డర్కి సప్లై చేస్తాను. అలా అలా ఇలా ఉందండి. అండ్ నేను మా బాబు 6 మంత్స్ అప్పుడు అనమాట, నాకు టైం ఎక్కువగా ఉంది అని అనిపించి మా దగ్గరలో ఉండే
మేముండే ఏరియాలో దగ్గరలో ఉండే ఒక మేడం పెయింటింగ్ నేర్పిస్తున్నారంటే స్టార్ట్ చేశానండి. అలా బేసిక్ కోర్స్ నేర్చుకున్నాను. ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే బేసిక్ కోర్స్ అన్నమాట. అప్పటికి నాకు చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ అనిపించేది. మా మదర్ ఇవన్నీ కూడా మాకు డిజైన్ మాకు స్టిచ్ చేసి వేయడము అండ్ తనకి డిజైన్స్ బాగా వచ్చనమాట మా అమ్మకి. అలా అనేసి తన దగ్గర చూసి అంటే చిన్నప్పటి నుంచి చూస్తాం కదండి వాళ్ళు చేసే వర్క్స్ అంతా కూడా. అలా నాకు ఇంకా మా అమ్మకి ఎలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా నాకు వచ్చేసాయన్నమాట. అలా స్టార్ట్ చేశాను. ఫస్ట్ బేసిక్ కోర్స్ నేర్చుకున్నాను. తర్వాత అడ్వాన్స్డ్ పెయింటింగ్లోనే అడ్వాన్స్డ్ కోర్స్ అండి. అవి టూ నేర్చుకున్న తర్వాత నేను ఒక చిన్న కోర్స్ నేను ప్రిపేర్ చేశాను అన్నమాట. ఎలా అంటే కొన్ని కోన్ వర్క్స్ అన్నీ కూడా పెయింటింగ్తో వేయలేము అలా అని అన్ని వర్క్స్ చేయించుకోలేము. మగ్గం వర్క్సే కాకుండా కొన్ని మనం డిఫరెంట్గా కూడా చేయొచ్చు అనేసి కోన్ వర్క్ ఇవన్నీ కూడా నేను మన వీడియోలో షేర్ చేస్తానండి. బేబీ ప్లెయిన్ బ్లౌజెస్ ఉంటే ఎలా డిజైన్ చేసుకోవాలి, మన శారీ బ్లౌజ్ మన శారీ ఎలాంటి శారీకి ఎలా డిజైన్ చేసుకోవాలి అవన్నీ కూడా మన వీడియోలో షేర్ చేస్తానండి. అలా చెప్పడానికే నేను ఈ ఇంట్రడక్షన్ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఇవన్నీ కూడా మన ఛానల్లో చూడొచ్చండి. అండ్ డిజైన్ చేసిన ప్రతి డ్రెస్ కూడా కొంతమందికి ఐడియా ఉంటే చేసుకోవచ్చు, లేదనంటే కావాలని వాళ్ళు తీసుకోవచ్చు, అలా కూడా యూజ్ అవుతుంది కదా. అలా డిజైన్ చేసిన కిడ్స్ డ్రెస్సెస్ అన్నీ కూడా అండ్ స్టాక్ ఏవైతే సేల్కి అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా మన ఛానల్లో షేర్ చేస్తానండి. వన్స్ అగైన్ అండి మళ్ళీ చాలా థ్యాంక్ యూ అండి. సపోర్ట్ చేసే వాళ్ళకి అండ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నిన్న నేను ఒక ఫ్రాక్ డిజైన్ చేశానండి, అది కొరియర్ చేసేసామన్నమాట బర్త్డే అకేషన్కి. టూ టు త్రీ ఇయర్ సైజ్ నార్మల్ టూ టు ఫ్రాక్ లాగా వచ్చేసి 8 మీటర్స్ ఫ్రిల్ అన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్ శారీ టైప్ వచ్చింది. హాఫ్ ఎలా అంటే నార్మల్గా టూ టు స్టైల్ వచ్చి శారీ అంతా కూడా శారీ ఎలా వేసుకుంటాము సేమ్ మనం వేసుకుంటే శారీ ఫ్రిల్ ఎలా వస్తుంది అలా వచ్చిందనమాట ఫ్రాక్ వచ్చి. బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.